రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికే 21 పరీక్షలు రద్దు చేసి చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో మరో 3 కేరళ ఆంధ్రప్రదేశ్ పరీక్షలపై వివరణ ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి పిల్లలంటే ప్రాణంతో ఉండాలి, మా పిల్లలు మాకు రక్షణ ఉండాలని చెప్పి ఆలోచన ప్రతి తల్లిదండ్రులకి ప్రతి ఇంకా కుటుంబ సభ్యులకి ఉంటుంది. ఇంతకు ముందు కూడా మరి అనేక రకాల టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానీ ఒక మాట ఎగ్జామినేషన్స్ కు వెళ్లిన తర్వాత ఏదైనా ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులు ఉంటే మళ్లీ దాన్ని కట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన సందర్భాల్లోనే ఇంతకుముందు టెన్త్ క్లాస్ అయితే మరి 20 మార్క్స్ గత ప్రభుత్వాల్లో మొన్నటి వరకు కూడా 20% మార్కులు మన స్కూల్స్ హెడ్మాస్టర్స్ కి ఆ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కి ఉండి 20 మార్కులు కూడా వేసేవారు. అందులో కూడా కంపార్ట్మెంట్ల ప్యాస్ ఉండేది. 20 మార్కులు వాళ్ళు వేస్తూ 80 మార్కులు పేపర్ చేస్తూ ఒక 20 సబ్జెక్టులు ఉంటే మళ్లీ పరిష్కరించడానికి పెట్టేవారు. ఏజెంటే అప్పుడున్న ముఖ్యమంత్రులు అప్పుడున్న ప్రజల యొక్క ఆలోచన మేరకు ప్రతి వారు కూడా ఈ 10th క్లాస్ ఈ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బయటకు వెళ్లాలి అన్న సదుద్దేశం. మరి ఆ ఉద్దేశంతో ఉన్న గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసి సుమారు 90-93% 91% 10th క్లాస్ అలాగే 70-80% ఇంటర్మీడియట్ కూడా పాస్ అవుతూ ఉన్నారు.